సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సీనియర్ హీరోలకు హీరోయిన్ కష్టాలు మొదలయ్యాయి. అదేంటి అంటారా, సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీళ్ళ సినిమాలో హీరోయిన్ను ఫైనల్ చేయడం ఆ డైరెక్టర్కు చాలా కష్టమైపోతుంది. మునుపటి తరం స్టార్లలాగా తమ వయసులో 300 వయసున్న హీరోయిన్లతో ఎంచక్క చిందులు వేసేస్తే ఇప్పటి ప్రేక్షకులు ఒప్పుకోరు, సోషల్ మీడియాలో ఏకి పాడేస్తారు. అలాగని చేసిన హీరోయిన్లతోనే మళ్ళీ చేస్తే మొహం మొత్తేస్తుంది. ఈ నేపథ్యంలో సీనియర్ హీరోలు కొత్త సినిమా మొదలు పెడుతున్నారంటే హీరోయిన్ ఎవరా అనే తలనొప్పి మొదలవుతుంది. ఇక అసలు విషయానికి వస్తే, టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించనున్న తాజా చిత్రం బంగారు. ఈ సినిమాలో రమ్య కృష్ణ నటిస్తున్నప్పటికీ మరో హీరోయిన్ కూడా ఉంది. ఆ పాత్రను ఎవరు చేస్తే బాగుంటుంది, ఏ హీరోయిన్ అయితే నాగ్ పక్కన బాగుంటుందని గత కొన్ని రోజులుగా ఆలోచిస్తున్నారు. అయితే సౌత్లో వెతుకుతూ కూర్చుంటే కష్టమని భావించి అక్కినేని నాగార్జున ఈ మధ్య వరుసగా బాలీవుడ్ భామల వైపు చూస్తున్నాడు. ఆయన చివరి సినిమా వైల్డ్ డాగ్లో బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జాతో జోడీ కట్టిన సంగతి తెలిసిందే. అంతకుముందు కూడా నాగ్ ఆఫీసర్, దేవదాస్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్లతోనే జతకట్టాడు. ఇప్పుడు నాగ్ నటించబోయే అచ్చ తెలుగు సినిమా కోసం కూడా ఓ హిందీ హీరోయిన్ నే తీసుకోనున్నారట. బంగారు చిత్రాన్ని నాగ్ త్వరలోనే మొదలు పెట్టాలనుకుంటున్న సంగతి తెలిసిందే. జూలైలో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా నటించనుందట. హిందీలో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి సీనియర్ల సరసన సోనాక్షి నటించింది. దక్షిణాదిన సూపర్ స్టార్ రజనీకాంత్ తోనూ ఆమె జోడీ కట్టింది. ట్రెడిషనల్ గా కనిపించే సోనాక్షిని బంగారు నటింపజేస్తే బాగుంటుందని నాగ్ ఫీల్ అయ్యాడట. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కూడా ఓకే అనడంతో ఆమెని ఈ సినిమాకు మెయిన్ హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు చెబుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.